Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. క్రిస్మస్ శుభదినమున ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే కావడం నిజంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి శుభ ముహూర్తాన అలాంటి శుభదినమున ఈరోజు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థల పట్టాలు ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాము అని అంటే ఇంతకన్నా దేవుడు నాకు ఇవ్వదగ్గ వరం ఏముంటుంది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ప్రారంభించి వచ్చే 3 ఏళ్లలో మనం కట్టబోతున్నవి ఇల్లు కాదు, ఊళ్ళు. దీనివల్ల లబ్ధి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి చూస్తే 4,95,00,000 మంది అని చెప్పి 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు తెలుస్తాయి. మరి మనం ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31,00,000 కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది అని అంటే ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే, భార్య భర్త ఇద్దరు పిల్లలు అని చెప్పి అనుకుంటే, ఏకంగా 31,00,000 ఇళ్ల పట్టాలు మనం అక్క చెల్లెమ్మలకు చేతుల్లో పెడుతున్నాము అని అంటే 31,00,000 కుటుంబాలు అని అంటే ఏకంగా 1,24,00,000 మంది జనాభాకు దీనివల్ల మేలు జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను.